నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం మండలం జల దిగ్బంధంలో చిక్కుకున్న పలు లంక గ్రామాలు. యానాం నవోదయ విద్యాలయానికి విద్యార్థుల వైద్య అవసరాలకు మరియు ఇతర సౌకర్యాల నిమిత్తం బొలెరో కారును బహుకరించిన ఓఎన్జీసీ. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే కోనసీమ జిల్లాకు సంబంధించిన కోటిపల్లి నరసాపురం రైల్వే పార్లమెంట్లో ఆయన గళాన్ని వినిపించిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి. విదేశీ నవరత్నాలలో ఒకటైన ఓఎన్జీసీ కాకినాడ వారు నవోదయ విద్యాలయ యానాంకు విద్యార్థుల వైద్య అవసరాలు మరియు ఇతర సౌకర్యాల నిమిత్తం బొలెరో కారును బహుకరించారు. ఓఎంజీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రత్నేష్ కుమార్ నవోదయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీ రాజశేఖర్ రెడ్డికి కారును అందజేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్ లో భాగంగా విద్యార్థులకు వాహనం ఇవ్వటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సభలో గత ఏడాది 10 మరియు 12వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కుమారి సుహిత, ఏంజిల్ల, ప్రణీత, సాయి చరణ్, జ్ఞానశ్రీ, సాయి సర్వి, విశాలాక్షి, భవ్య, ఆదిత్య రంజన్ నాగ్, పి ప్రశాంత్ కుమార్ మరియు ఐఐటి ఖరగ్పూర్ లో సీటు సాధించిన మాస్టర్ జోయల్ ఆకాష్లను ఓఎన్జీసీ ఈడి మరియు యానాం ఆర్ఏఓ శ్రీ మోనీష్ రామి సత్కరించి ఆశీర్వదించారు. ఈ ప్రగతికి కారకులైన ఉపాధ్యాయులు శ్రీ ఆర్ సాంబశివరావు, శ్రీ జయప్రకాష్, శ్రీ లక్ష్మయ్య, శ్రీ డి పాపారావు, శ్రీ దత్తశాస్త్రి, శ్రీమతి ప్రసన్న లక్ష్మిలను కూడా వారు సన్మానించారు. విద్యాలయ వాహనం మరియు విద్యార్థులకు ఉత్తమ ర్యాంకుల సాధనలో గత ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాశ్రావు సేవలను యావన్ మంది ఈ సందర్భంగా కొనియాడారు. విద్యాలయానికి వాహనం అందజేసిన ఓఎన్జీసీ సంస్థ వారికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ శ్రీ రాజశేఖర్ రెడ్డి విద్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఉమెన్ ఆర్గనైజేషన్కు చెందిన శ్రీమతి భానుమతి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి పద్మలత మరియు యానాం డెలిగేట శ్రీ ప్రవీణ్ కుమార్, ఓఎన్జీసీ జీఎంహెచ్ఆర్ సునీల్ కుమార్, శ్రీ అన్వర్, పీటీసీ మెంబర్స్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. प्लीज सर, हम तो आज बहुत खुश है आप आज हमारे इस विद्यालय में पधारे. यह हमारे लिए अत्यंत गर्व की बात है, बड़ी खुशी की बात है.
वीणावर्धन मंडित कराया श्वेत पद्मासनाया प्रभायु संकट प्रभृति कृति देव सदा वंदिता मां सरस्वती भगवती निशेष जाता है वहां पर प्रणाम विद्या ददाति विनयम विनयाद पात्रता पात्रत्वात् पात्रता धनम वाप्नोति धनात् धर्म तथा सुखम। तो विद्या से विनय आता है, ह्यूमिलिटी आती है, ह्यूमिलिटी से पात्रता आती है, वर्दिनेस, एंड वर्दिनेस ब्रिंग्स यू वेल्थ, एंड वेल्थ को अगर धर्म के साथ आप करते हैं तो सुख का अनुभव करते हैं। तो ये वो मंदिर है जहाँ आपको विद्या, इतने अच्छे लोग, इतने अच्छे शिक्षक हैं जो दे रहे हैं, और मुझे बहुत खुशी है। और हमने शायद कुछ बहुत छोटा सा ही कुछ चीज़ दिया आपके लिए, और वट एवर वी कैन डू, इट्स ए प्लेजर टू बी इन स्कूल, टू बी विद द किड्स। आप भारत के भविष्य हैं, और भविष्य को करने वाले लोग पीछे बैठे हैं जो इतने अच्छे शिक्षक हैं, आप सबों को मेरा नमस्कार है, एंड एक बार फिर ढेर सारी शुभकामनाएं। गो किस द स्काई, स्काई इवन स्काई इज नॉट द लिमिट फॉर यू। बाय, थैंक यू। ఐ పోలవరం మండల పరిధిలోని పలు ప్రాంతాలలోని లంక గ్రామాల్లో వరద ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద ప్రభావంతో లంక గ్రామాలకు నీరు చేరటంతో నివాసాలు నీట మునిగాయి. మురమళ్ల బ్రిడ్జ్ సమీపంలో నివాసాలు పూర్తిగా నీట మునిగాయి. అదేవిధంగా పలు లంక గ్రామాల్లో వరద నీరు చేరింది. తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ పరిధిలోని కొత్తలంక గ్రామంలో పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. యానాం నియోజకవర్గంలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానాం, గౌతమి, గోదావరికి వరద నీరు పోటెత్తడంతో యానాం రాజీవ్ గాంధీ బీచ్కి వరద తాకింది. రాజీవ్ గాంధీ బీచ్తో పాటు పలు పల్లపు ప్రాంతాల్లో వరద ముంపు ఉండటంతో ముంపు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి యానాం పరిపాలనాధికారి మునిస్వామి పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యానాంలో వరద ముంపుకు సంబంధించి శాఖపరంగా అన్ని చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. వరద పెరిగినప్పటికీ శాఖపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని వివరించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తానేలంక కాలువలో అంతరించిపోతున్న నీటి కుక్కలు కనువిందు చేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తానేలంక కాలువలో అంతరించిపోతున్న నీటి కుక్కలు కనువిందు చేశాయి. సాధారణంగా ఈ ప్రాంతంలో కనిపించని ఈ జీవులు ఇక్కడ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఇవి చాలా చురుకైనవి, నీటిలో ఆటలాడతాయి. చేపలు, పీతలు వంటి చిన్న జలచరాలను వేటాడతాయి. కనుమరుగవుతున్న నీటి కుక్కల సంరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అమలాపురం ఎంపీ మరియు టీడీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి కోనసీమ జిల్లాకు సంబంధించిన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తి చేయడంపై పార్లమెంట్లో ఆయన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా హరీష్ బాలయోగి తన తండ్రి మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమ అభివృద్ధి కోసం కన్న కలలను సాకారం చేయాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయటం కోనసీమకు ఎంత ముఖ్యమో వివరించారు. ఈ రైల్వే లైన్ అటు పర్యాటక రంగాన్ని విస్తరించి అలాగే పుణ్యక్షేత్రాలైన ద్రాక్షారామం, ఆయనవిల్లి, అంతర్వేది దేవాలయాల దర్శనం సులభతరం చేస్తుందని, దీని ద్వారా పర్యాటకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో రావటం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, కొబ్బరికాయ ప్రాసెసింగ్ పరిశ్రమకు నూతన మార్కెటింగ్ అందుబాటులోకి వస్తాయని మరియు జల వ్యవసాయంలో మత్స్యకారులకు మరింత మార్కెట్ అవకాశాలు లభించి నాణ్యమైన ధరలు అందుకోవటం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. అంతేకాక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన నిర్లక్ష్య పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోందని హరీష్ బాలయోగి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రీజనరేషన్ యాక్ట్లోని షెడ్యూల్ 13 ప్రకారం కేంద్రం మరియు నిధులు కేటాయించాలని, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని హరీష్ బాలయోగి విజ్ఞప్తి చేశారు. Nearly 20 lakh people of Konasima, but also as a son striving to realize his father's cherished dream. Speaker, I'm deeply grateful for this opportunity to raise an urgent and heartfelt matter on behalf of my constituency from Konasima district. The completion of the Kotipalli and Narsapuram railway line. Today I stand before you not only as an elected representative, nearly 20 lakh people of Konasima, but also as a son striving to realize his father's cherished dream. కాకినాడ DM&HO కార్యాలయం వైద్య ఆరోగ్య శాఖ ఫైలేరియా విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కాన్రేగుల రాధాకృష్ణ యానాం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలోకి దూకి గల్లంతయ్యారు. యానాం బ్రిడ్జ్పై రాధాకృష్ణకు చెందిన చెప్పులు, సెల్ ఫోన్, దుస్తులు గమనించిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. రాధాకృష్ణ గల్లంతపై కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి రాధాకృష్ణ ఆచూకీ కోసం విచారణ నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం నివాసి అయిన రాధాకృష్ణ నిన్న ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. తన తండ్రి ఆత్మహత్యకు సహోద్యోగి కారణమంటూ రాధాకృష్ణ కుమారుడు యశ్వంత్ సాయి మీడియా ముందు తెలిపారు. గోదావరిలో దూకినట్లుగా భావిస్తున్న వైద్యశాఖ ఉద్యోగి రాధాకృష్ణ మృతదేహం కొరకు యానాం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో పోలీసు బృందాలు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనను కాకినాడ రూరల్ సిఐ కోరంగి ఎస్ఐ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నా పేరు కే జశ్వంత్ సార్. నేను ఎఫ్ఆర్టీసీ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. కే రాధాకృష్ణ వాళ్ళ అబ్బాయిని, పెద్ద కొడుకుని. మేము కాకినాడ ఇంద్రపాలెంలో నివసిస్తున్నాము. గత కొన్ని నెలలుగా మా ఫాదర్ మానసికంగా గురవుతున్నారు. 2 వారాల క్రితం నాతో బ్యాంక్ విషయాల గురించి మాట్లాడగా నేను ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు అని ప్రశ్నించగా మా ఫాదర్ నాతో ఇలా చెప్పారు. ఆయన పై అధికారులైన డాక్టర్ ఐ సాయి రోహిత గారు ఆయన్ని తప్పుడు పనులు చేయమని బెదిరిస్తున్నారని చెప్పారు.
నేను ఆయన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే చోటుకు వెళ్ళిపోదాం అని చెప్పగా ఆయన కూడా ట్రాన్స్ఫర్కి అప్లై చేశారు. కానీ మా మధ్యవారైన మా నాన్నగారి మీద డాక్టర్ ఐ సాయి రోహిత గారు తప్పుడు కేసులు పెట్టడంతో ఆయన గత కొన్ని రోజులుగా చాలా బాధపడుతున్నారు మానసికంగా. 22 జులై సాయంకాలం 7 గంటలకు రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడ యానం బ్రిడ్జ్ మీద దగ్గర బండి బస్సు ఫోన్ దొరకడంతో ఇక్కడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మా నాన్నగారు మానసికంగా బాధపడడానికి ఇలాంటి చేయడానికి కారణమైన పై అధికారుల మీద చర్యలు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాము. పై అధికారులు మా ఫాదర్ని తిరిగి తొందరగా తేవాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ పోలవరం మండలం భైరవపాళ్లె మోగ వద్ద సముద్రపు అలల ఉధృతికి సోనా బోట్ బోల్తా పడింది. సోనా బోట్లో వెళ్తున్న 6 మత్స్యకారులను రిలయన్స్ రోబోటు షిప్ సిబ్బంది రక్షించారు. భైరవపాళెం నుండి ఉదయం సోనా బోట్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు ప్రమాదం నుండి బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరటంతో పెను ప్రమాదం తప్పింది. నమస్కారండి, మేము భైరవం గ్రామస్తులు బోటు యాత్ర గుంపం సారు. అక్కడ గాలి వల్ల ఈ ఆపిత వల్ల యాటలో చెక్కదని ఇస్తారు. అక్కడ ఎన్నసో రిగ్గేది ఉంటే దాన్ని మీద ఎక్కించారు. దాన్ని మన వాళ్ళు అయితే అక్కడ సేఫ్గా ఎన్నసో రిగ్గి దగ్గర ఉన్నారంట సారు. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళండి సారు. కళాశాల అయితే అక్కడ ఉన్నారు, మేము వెళ్ళలేకపోతున్నాం గాలి వల్ల. అది బోట్ అయితే అక్కడ మునిగిపోయింది సారు. కళాశాల చేపగా రిలయన్స్ దగ్గర ఉన్నారు, మా దగ్గరికి ఇంకా ఆండవర రావలేదు. ప్రభుత్వం పూనుకుని కళాశాలని మాకు దర్చారు కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోట గ్రామంలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక భూముల్లో ఉన్న మేకలను గొర్రెలను నాటు పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రైతులు. కోటిపల్లి కోట గ్రామానికి చెందిన మేకల పెంపకందారులు తమ మేకలను గొర్రెలను లంక భూముల నుంచి నాటు పడవల ద్వారా ఏటుగట్టు ఒడ్డుకు తరలించారు. కోటిపల్లి గ్రామంలో గౌతమి గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతిని ఏటికట్టు పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి వాసంశెట్టి సత్యం, బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు అధికారులతో కలిసి పరిశీలించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో డెంగ్యూ కేసులు మళ్లీ మొదలయ్యాయి. యానాం శివారు కనకాలపేట గ్రామంలో ఒక డెంగ్యూ కేసు నమోదు కావడంతో యానాం ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ కనకాలపేట గ్రామంలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అక్కడ పరిస్థితిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కల్లో నీళ్ళు పోయేసి టైర్లో నీళ్ళుకోండి, టెంకే వాటిలో నీళ్ళు ఉంటాయి, దాంట్లోంచి ఆ బ్రీడింగ్ టెస్ట్ వస్తాయి, వాటిని అన్ని తీసేసి మనం పరిశుభ్రంగా పెట్టుకొని వేడిని కాల్చుకుంటుంటే ఆ యొక్క వ్యాధి నుంచి మనం తప్పించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కేసు, ఇది కూడా పాత కేసు సార్. ఇది ఒక కేసులో ఒకసారి చూద్దామని వచ్చాము ఇక్కడ మెట్టకూరులో. ఒకసారి చూసి వాళ్ళకి ఇక దాని గురించి జాగ్రత్త చెప్తే వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉంటారు అని చెప్పి వచ్చాం. మన ఇంకేనాలు ఇంకేమి లేవండి, ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలింపు. ముమ్మిడివరం మండలంలో పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక, ఫ్టానేలంక, కూనలంక, గురజాపులంక గ్రామాలకు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పడవలపైనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ పడవలపైనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం మండలం జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు లంక గ్రామాలు. యానాం నవోదయ విద్యాలయానికి విద్యార్థుల వైద్య అవసరాలకు మరియు ఇతర సౌకర్యాల నిమిత్తం బొలెరో కారును బహుకరించిన ఓఎన్జీసీ. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే కోనసీమ జిల్లాకు సంబంధించిన కోటిపల్లి నర్సాపురం రైల్వే పార్లమెంట్లో ఆయన గళాన్ని వినిపించిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.